అంగీకరించడం తెలంగాణ కోసం, తెలంగాణ యువత కోసం ఏం చేయగలం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఏం నిలబడగలం. మీరు కోరుకుంటుంది కొత్త నాయకులు రావాలి. మీరు 2017లో ఏ నాయకుల కోసం అయితే పనిచేశారో ఆ నాయకులు పార్టీ నాయకులు ఉండిపోయారు. ఆ రోజున మాట విని యువత చాలా మంది ప్రభావితులై వారికి ఓటేసి కల్పించారు. అటువంటి కోసం పార్టీలు మారిపోయారు. ఆ రోజున యువకుంటాను అన్నారు. మీ మాట విన్నా ఓట్లేసా, అది ఎన్ని ఓట్లే కానీ మీ మాట విని వేసా వీళ్ళందరూ పార్టీలు మారిపోయారు. ఏ సమాధానం చెప్తా అందుకే ఒకటే కోరుతున్నాం, భారతీయ జనతా పార్టీ బలమైన ప్రాచీన పార్టీ. కష్టప్ లాంటి ఉగ్రవాదులు 3 గంటల సేపు 3 రోజులు ఉండేలో అడ్డగోలుగా దాడి ఉగ్రవాద దాడులు జరిపించాయి. అవును, నిస్సహాయంగా దేశం చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు నేను అనుకున్నాను ఒక బలమైన నాయకుడు కావాలి, దేశాన్ని సంరక్షించాలి, భవిష్యత్తులో మనకి గోకుల్ చాట్ లాగా ముందుకి గోపు దాడం లాగా భారతదేశంలో అంతర్గతంగా గౌరవం జరగకుండా ఉండాలంటే బలమైన ప్రధానమంత్రి ఉండాలి. అలాంటి కోరిక నాలాంటి కోట్లాది మంది కోరికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనకి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఏమి ఆశించకుండా ఒక పనులు ఆశించకుండా కనీసం ఏమాత్రం గుర్తింపు ఆశించకుండా ప్రధానమంత్రి గారు వెంటనేస్తారు. భారతీయ జనతా పార్టీకి మనస్ఫూర్తిగా మద్దతు పలికారు. రోజున ఒకటే కోరుతున్నాను, మన నాయకులు జనసేన నాయకులకి ఒకటే కోరుకున్నాం, మనం జాతీయ పార్టీతో అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉంది. మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కేవలం జనసేన ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ భావాలతో జాతీయ సముఖతతో దేనికైనా సరే యువత ప్రయోజనాల కోసం, మహిళల మాన ప్రాణ సంరక్షణ కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం మేము ఖచ్చితంగా బలమైన జాతీయ పార్టీగా ఆలోచన కాకుండా జాతీయ భావాలతో జాతీయ సముఖతతో జనసేన పార్టీ చేశారు. బయట ఉంది జనసేన పార్టీకి రౌడీని ఎదుర్కొనే దమ్ముంది. అలాంటి భావాలు ఉన్న పార్టీ గారికి జగత్ ప్రకాష్ నడ్డా గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వారికి సుస్వాగతం పలుకుతూ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వర్గీయ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామచంద్రరావు గారు ఒకటే చెప్పారు, రాష్ట్రంలో ఏ పార్టీ ఎంత బలంగా కానీ జాతీయ పార్టీలతో మన అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉంది. దాన్నే ప్రేరణగా తీసుకొని జాతీయ సమగ్రతకి అండగలిగినప్పుడే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉండే భారతీయ జనతా పార్టీకి మనస్ఫూర్తిగా మద్దతు తెలపడం జరిగింది. రోజున 3 దశాబ్దాల అభివృద్ధి, 5వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 5వ స్థానంలోకి దశాబ్ద కాలంలోనే తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఈ రోజున భారతదేశం 5వ స్థానం కలిగింది. ఇంత గొప్ప అభివృద్ధి, ఇంత పురోభివృద్ధి
అది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడాలని నాశయం నా కోరిక. జనసేన ఆలోచన విధానం సనాతన ధర్మాన్ని గౌరవించడం, శ్రీరామచంద్రమూర్తిని గౌరవించడం, సకల మతాలని గౌరవించడం, ఇస్లాంని గౌరవించడం, సాయి మతాలని గౌరవించడం, వాటితో పాటు సోషలిస్టిక్ వాల్యూ సమసమాజ స్థాపన కోసం నిరంతరం ఆలోచించే పార్టీ జనసేన పార్టీ. ఇదే భావాలు, ఇదే ఆలోచన ఎక్కువగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కనిపించింది, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కనిపించింది. అందుకే ఈరోజు మనం ఎక్కువయ్యాం. ఎక్కడన్నా మన నచ్చిన ఎక్కడన్నా తెలంగాణలో అనుక్షణం తిరుగుతూ గాయపడ్డ ప్రజల పాట నేను అడిగాను. ఎక్కడన్నా హాస్పిటల్ ఉందా? ఎందుకన్నా ఈ మాటల్లో గాయపడ్డ ప్రజల పాట? ఆయన నటు ఊరుకున్నా నాకు అర్థమైంది ఒకటే, ఏ ప్రజల కోసం అయితే పనిచేశాడో దశాబ్దాలు చిన్న దొంగని కప్పుకొని కాలికి గజ్జి కట్టుకొని ఆ పాట పాడుతూ ఉద్దేశ పరుస్తూ ఏ తెలంగాణ కోసం అయితే, ఏ తెలంగాణ వెనుకబాటుతనం కోసం పాడుతూ పోరాడాడు. అలాంటిది నిర్వహించి నేను సాధించుకోలేకపోయిన జీవితంలో 5 దశాబ్దాలు పోరాటం చేసి కూడా నేను గాయపడ్డాను అన్న ఒక మాట ఆయన నవ్వులు చూపించి ఆయన ఒకటే ఒక కోరిక ఆయన కోరాడు, మా తెలంగాణ యువత, ఈ దేశ యువత, అది ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా తెలంగాణ యువత గాయపడ్డ యువత, వారి బలిదానాలు చేసిన యువత, అలాంటి యువతకి మేము అండగా నిలబడాలి పోవడం కంపెనీ మీ ఫోటోలో కూడా చూస్తే అమ్మ చేతిలో తెలియజెప్పారు, అన్న నా బతికినంత వరకు నా ఆఖరి శ్వాస వరకు మన తెలంగాణ వెనుకబాటుతనం గురించి, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం, తెలంగాణ మన తెలుగు ప్రజల యువత కోసం నేను పోరాటం చేస్తానని చెప్పి అమ్మ చేతికి నేను మాట ఇచ్చి మాట ఇచ్చి మరి వచ్చాం. నరేంద్ర మోదీ గారు రోజున ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాల ముందు కృష్ణ మాజీ గారి పోరాటాన్ని ఏ నాయకుడు గుర్తించకపోయినా ఆయన మనస్ఫూర్తిగా గుర్తించి ఈ రోజున మందకృష్ణ మాజీ గారికి మనస్ఫూర్తిగా అండగా నిలబడినందుకు నిజంగా మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మందకృష్ణ మాజీ గారి గురించి చెప్పాలి అంటే నాకు ఆయన చాలా కాలం నుంచి తెలుసు, ఆయన పోరాటాల మీద గౌరవం ఉన్నవాడిని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జనవాణి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దివ్యాంగులు కలుస్తూ ఉన్నప్పుడు ప్రతి దివ్యాంగులు చెప్పేది అందకృష్ణ మాజీ గారిని మాదిగా పోరాటం ఎలా గుండెలో పెట్టుకుంటారో అలాగే ప్రతి దివ్యాంగులు ఆయన గుండెలో పెట్టుకుంటారు. అలాంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు లభించినందుకు